हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल हारिका चंदू व्लॉग्स सो ई रोज कूडा मंची ब्यूटिफुल वीडियो तो मे मुंदुकैते वच्चेसानंडी एप्पटि नुंचो सर्च चेस्तुन्नानु मंची तंजावूर पेंटिंग्स लो बडजेट लो कावाली अनी सो मन की इकड़ मियापूर स्टोर अच्छे उ सो अड़क नीन लास्ट मंथे वेली विजिट कलेक्शन बहुत अंड प्राइसेस रीजनेबल उ वीडियो चेस्ते बहुटी वीडियो अच्छे शूटा सो ई स्टोर एक्कड़ा डीटेल्स वील फोन नंबर्स एव्रीथिंग नीन वीडियो मेन अलगे डिस्क्रिप्शन इस्तानु कावाली अनुकुन्नवालु डायरेक्ट स्टोर नी विजिट चेयोच्चु लेदंटे ऑनलाइन आर्डर अनेदी प्लेस चेयोच्चु शॉप नेम वच्चेसी श्री श्री परिणय अंडी इदी मनकी मियापूर मेन रोड लो उंटुंदी कुनास कॉम्प्लेक्स फर्स्ट फ्लोर अंड सेकंड फ्लोर टू फ्लोर्स लो उंटुंदन्नमाट ఈ స్టోర్ వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ నేను వాళ్ళ నంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా ఈ నంబర్ కి మీరు వీడియో కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు అండ్ వీళ్ళకి దిల్షుక్ నగర్ లో కూడా ఇంకొక బ్రాంచ్ అయితే ఉంది శ్రీ శ్రీ పరిణయ అని చెప్పేసి సో ఆ బ్రాంచ్ కి సంబంధించిన డీటెయల్స్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉన్నాయి సో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము దానికన్నా ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఈ తంజావూర్ పెయింటింగ్స్ మీకు ఎలా అనిపించాయి నచ్చాయా లేదా అనేది మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి सो फाइनल मनम स्टोर लपल्लते वाँवी तंजावूर पेंटिंग्स की संबंधी कंप्लीट डीटेल्स इवान मन तो संदीप गार अयिते उन्नारु संदीप गार अडिगि मिगता डीटेल्स अन्नी तेलुसुकुंदाम नमस्ते अंडी नमस्ते मैडम बागुन्नारा बागुन्नारंडी फोटो फ्रेम्स अयिते चाला चाला बागुन्नायंडी सो वेंट वेंटने कंप्लीट गा डीटेल्स अन्नी चेप्पेसेयंडि या ష్యూర్ अंडी ऑलरेडी लास्ट वीडियो लो मनमु तंजावूर पेंटिंग्स अप्पुडु एंदंटे नाकु नंबर आफ् आर्टिस्ट्स चाला तक्कुव उंडेवारंडी इप्पुडु नंबर आफ् आर्टिस्ट्स नि कूडा नेनु इंक्रीज चेसानु सो दानि गुरिंचि अवुट्पुट कूडा चाला नीट गा वीडियो रीच चाल मंदी यूज पूजा रूम डेकोरेट इमेजेस इंस्टाग्राम की सेंड चाल मंदी मैं सब्सक्राइबर्स की मैं स्टोर इंट्रोड्यूस हरिका सो इसारी इंका कलेक्शन एक्कुवगा लास्ट टाइम विजिट चूसा सो मीत शेयर स्टोर के साइज 10x12 inches अंडी इनर साइज मन की 10 inches विड्थ 12 inches हाइट अंडी इदी मन की पेंटिंग साइज अंडी इप्पुडु इदी फ्रेम आर्डर चेसिनप्पुडु मीरु साइजेस इदी कैलकुलेट चेस्तारा इदी कैलकुलेट కంప్లీట్లీ నెక్స్ట్ ఇక్కడ స్టోన్స్ చూసారు కదా ఈ స్టోన్స్ అన్ని జైపూర్ స్టోన్స్ అండి ఇయన్ని ఎక్స్‌పెన్సివ్ స్టోన్స్ దీంట్లోనే పెద్ద సైజ్ అయితే మేము అమెరికన్ డైమండ్స్ కూడా యూస్ చేస్తున్నాం అండి మీకు మనం ఇచ్చే గ్యారెంటీ 35 ఇయర్స్ ఇది వుడ్ అండి ఇది కంప్లీట్ వుడ్ అండి ఇది సపోజ్ మాకు వుడ్ వద్దు ఫైబర్ కావాలంటే ఫైబర్ కూడా చేసిస్తాం దానికి మనకి 1000 రూపాయస్ ఇంకా తక్కువ అవుతదండి ఓకే ప్రైస్ తక్కువైపోయింది యా ప్రైస్ తక్కువ అవుతదండి చాలా బాగుంది యా ఇక్కడి నుంచి అయితే మనకి ఫేసెస్ అనేది చాలా కలగా కనిపిస్తాయండి మెయిన్ సో దీని నెక్స్ట్ సైజ్ అయితే ఇంకా కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటదండి మనకి ఇది బేసిక్ మోడల్స్ ఆ ఇప్పుడు మనం చూసే ఇది 9000 ప్రైస్ అనేది బేసిక్ మోడల్ లేదండి దీనికన్నా చిన్నవ కూడా వస్తాయండి కానీ ఫేసెస్ ఫేస్ ఫీచర్స్ అంతా క్లియర్ గా ఉంటాయి క్లియర్ గా ఉండా ఓకే అది ఏందంటే జస్ట్ ఏదో దేవుని పెట్టుకున్నామా లేదా అన్నట్టు బాలాజీ పద్మావతి వచ్చారు కాబట్టి మనం ఈ ఫోటో అడ్డంగా వస్తదండి లేకపోతే మనకి స్ట్రైట్ గా వస్తది ఓన్లీ సింగిల్ బాలాజీ అంటే మనం పైన చూడొచ్చండి పైన మనకి సింగిల్ బాలాజీ ఉంది సో అమ్మవారితో సహా వచ్చేసారు ఇది అలవేల్మంగ నెక్స్ట్ బాలాజీ ఈ ఫ్రేమ్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉందండి ఇది జిగ్జాగ్ ఫ్రేమ్ అండి ఇంతకు ముందు మనం చూసింది రుద్రాక్ష ఫ్రేమ్ ఈ ఫ్రేమ్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అండి రుద్రాక్ష ఫ్రేమ్స్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయండి యాక్చువల్ గా ట్రెడిషనల్ తాంజోర్ పెయింటింగ్స్ కి ఏదైనా మనం యూస్ చేసేది జిగ్జాగ్ కానీ రుద్రాక్ష కానీ 90% ప్రిఫర్ చేసేది రుద్రాక్ష అండి ఒక 10% జిగ్జాగ్ ప్రిఫర్ చేస్తారు ఇది కొంచెం మనకి చూడడానికి కూడా యూనిక్ గా ఉంటదండి దీని కాస్ట్ వచ్చేసి 14500 అండి దీంట్లో కూడా ఎంత సైజ్ అండి ఎంత సైజ్ ఇది ఇన్నర్ సైజ్ వచ్చేసి 12x15 ఔటర్ సైజ్ వచ్చేసి 15x18 అండి దీంట్లో కూడా వాళ్ళు ఏమైనా ఇంకా ఫేస్ ఫీచర్స్ మాకు అమ్మవారు ఇది చూసారంటే నార్మల్ మనకి స్టోన్ ఫేస్ ఉందండి మాకు yellow కలర్ ఫేస్ కావాలి అని అడుగుతారు ఓకే అలా కూడా యా స్కిన్ టోన్ కావాలని అడుగుతారు అలా కూడా చేసిస్తామండి ఓకే మనకి ఏదైనా స్పెషల్ గా కొన్ని ఫీచర్స్ ఏమైనా కావాలి అంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తామండి బట్ ప్రతిదానికి ఇది కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ కాబట్టి వి నీడ్ మినిమం టైం అండి ఓకే అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ ఏదైనా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ మాకు ఇలాగే కావాలి అన్నా కూడా చేసిస్తాం యాజ్ ఇట్ ఇస్ కావాలని చేసిస్తాం ఓకే
అంటే కొందరికి సెంటిమెంట్ గా కొన్ని ఫోటోస్ వస్తూ ఉంటాయి వాటిని. ప్రీవియస్ గా మేము చేసామండి అష్టలక్ష్మి అండి, వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో అష్టలక్ష్మి అన్నారు, ఇంట్లోనే ఉంటది మాక్సిమం, సేమ్ అలాగే కావాలన్నారు అట్లానే చేసిచ్చామండి. సో నెక్స్ట్ ఇవి ఏంటండి, ఇంత పెద్దగా ఉన్నాయి కదా పూజ రూమ్ లో, ఇంత పెద్ద చేస్తారా? ఇది పూజా యూనిట్ కేనండి. ఇది ఏంటంటే వాళ్ళు విల్లాలో పూజా యూనిట్ లో ఒకటే ఫ్రేమ్ అడిగారు. ఓకే. సో బట్ అన్ని దేవుళ్ళు కవర్ చేయాలన్నారండి. సో దాని అందరూ కవర్ అయ్యారండి. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ 8 గాడ్స్ కవర్ అయ్యారండి. లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ బాలాజీ, శివ ఫ్యామిలీ, లక్ష్మీ నరసింహ, గణేష, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, లలిత అమ్మవారు, నెక్స్ట్ దుర్గాదేవి. చూస్తుంటే ఏదో టెంపుల్ లోకి వచ్చిన ఫీల్ వచ్చేస్తుందండి, అంత కలగా ఉంది. అండ్ మనకి స్వామివారిని చూస్తే కూడా నిజంగా ఇక్కడ కూర్చున్నారా అన్నంత కలగా, జీవకళ అనేది మనకు ఉట్టి పడుతుంది. చాలా బాగా చేస్తారు. దీంట్లో వచ్చేసి ఇది సెమీ ఎంబోజ్ అండి. మీరు చూసారంటే ఈ ఆర్చ్ కానీ కిరీటం కానీ అన్ని ముందుకు వచ్చినాయి అండి. సెమీ ఎంబోజ్ వర్క్ అంటారు. ఈ పక్కన ఈ 6 పెయింటింగ్స్ కూడా ఫ్లాట్ వర్క్ అండి ఇది. సో దీంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. ఒకటి ఫ్లాట్ వర్క్, ఒకటి సెమీ ఎంబోజ్, ఇంకొకటి ఫుల్ ఎంబోజ్. ఈ పక్కన మీరు సాయిబాబా కూడా చూడొచ్చండి. సాయిబాబా కూడా ఇది వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చి పర్టికులర్గా, ఇది రెగ్యులర్ సైజ్ కదండి, ఆడ్ సైజ్. ఇది మాకు ఇంతే పూజా యూనిట్లో పడుతుంది, సో నాకు ఇంతే కావాలి అని చెప్పి చేయించుకున్నారండి. ఇది కూడా మీరు చూసారంటే కంప్లీట్లీ ఇది సెమీ ఎంబోజ్ అండి. ఆ ఫినిషింగ్ అంతా కూడా పైన కప్పిన శాలువా కానీ జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ బాగా హైలైట్ అవుతూ చాలా పర్టికులర్గా చేశారండి. ఎవ్రీథింగ్ ఫేస్ ఫీచర్స్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అవుతుంది, చాలా బాగుంది. రుద్రాక్ష మోడల్ అని చెప్పారు కదా, అంటే ఇదా అండి దీంట్లో? యా, ఇదే రుద్రాక్ష ఫ్రేమ్ అంటారండి. ఈ ఫోటో ఆల్ ఇన్ వన్ అండి. లైక్ దిస్ మనము 3-in-1 అయినా, 4-in-1 అయినా, 5-in-1 అయినా ఇలా చేయొచ్చండి మనం. అంటే 4-5 ఫ్రేమ్స్ పెట్టుకోకుండా అన్ని ఇంకొకే దాంట్లో కవర్ అయ్యేలాగా. సో ఇది ఏంటంటే వాళ్ళ పూజా యూనిట్ లో ఇంతే స్పేస్ ఉంది అని చెప్పారండి కస్టమర్. ఇది కూడా కస్టమైజ్డ్ సైజ్ అండి. జనరల్ గా ఇది మనకి 15 inches వస్తుంది, ఇది 14 inches చేసాం. వెడల్పు కూడా వాళ్ళు 42 inches అడిగారు, 42 inches లోనే చేసామండి ఇది పెయింటింగ్. ఇంకా మన ఇల వెలుపు అలా ఉంటారు కదా, మనకు కావాల్సిన దేవుళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఒకే ఫ్రేమ్ లో చక్కగా ఈ విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఇది ప్రైస్ అప్రాక్సిమేట్ ఎంతకు వస్తుందండి ఇలా? ఇది ప్రైస్ 42,000 అయిందండి ఇది. మామూలుగా అయితే బయట మార్కెట్ లో తంజావూర్ పెయింటింగ్స్ సంబంధించి షాప్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా మంది సోషల్ మీడియాలో డిస్క్లోజ్ చేయరు, ఎందుకంటే ప్రైజెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రీజనబుల్ ఉంది కాబట్టి. మనకి లాస్ట్ టైం కూడా సందీప్ గారు అన్ని ప్రైజెస్ చెప్పారు అండ్ ఈసారి కూడా అన్ని ప్రైజెస్ చెప్తారు. చాలా మంది ఇష్టపడరు మార్కెట్ లో ప్రైజెస్ చెప్పడానికి. సో ఇక్కడ మనకి రీజనబుల్ గా ఉంది కాబట్టి ప్రైజెస్ అయితే మీకు చెప్పేస్తున్నాం. ఇంకా యా, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ పెయింటెడ్ అండి. దీనికి ఎవరు పర్టికులర్గా ఎంఆర్పి ఏది ఉండదండి. మేము వర్క్ జరుగుతున్నప్పుడు ఆ ఇమేజెస్ కూడా మేము క్లయింట్స్కి షేర్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ స్టేజ్ ఏంది, సెకండ్ స్టేజ్ ఏంది, లైక్ స్టేజ్ బై స్టేజ్లో వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్స్ చెప్పినా కూడా మేము చేస్తామండి. అలా అన్నామని చిన్న సైజ్కి అయితే కుదరదండి. సపోజ్ ఈ లక్ష్మీ అమ్మవారు ఉందండి, ఇది 18x24 సైజ్. ఇది స్కెచ్ చేసేటప్పుడు మేము పంపిస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఆఫ్టర్ ఫినిషింగ్ కూడా మేము ఈ ఫేసెస్లో ఇంకా ఏమైనా కావాలా, మోడిఫికేషన్స్ కావాలా, లైక్ ఇది లోటస్ ఉందండి, లోటస్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా, అలా మేము పంపిస్తూ ఉంటామండి. ఇప్పుడు దీనిపైన గ్లాస్ ఏం రాలేదు, గ్లాస్ ఇంకా చేయలేదండి, జస్ట్ ఓన్లీ పోర్ట్రైట్ వచ్చింది. దానికి ఇంకా ఫ్రేమ్ చేయాలండి, టెంపరరీగా పెట్టాము ఇది. మనము యూజ్ చేస్తూ ఉంటే అంటే బొట్లు పెట్టేసి క్లీనింగ్ అలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏమైనా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది? ప్రతి దానికి మనం విత్ గ్లాసే చేస్తామండి, వితౌట్ గ్లాస్. ఇది ఏంటంటే మొత్తం వాటర్ పెయింటెడ్ కాబట్టి తడి తగిలిందంటే అది పెయింటింగ్ పోతుందండి. జస్ట్ వైప్ తో రబ్ చేసుకోవాలి, తడి క్లాత్ పెట్టి క్లీన్ చేయడం అంతే. ఇది కూడా మీరు చూసారంటే ఇది హాల్లోకి అండి. హాల్లోకి చాలా బాగుంది, రాములవారి కళ్యాణం అండి. హాల్లోకి అని మనం మనకి ఏదైనా షాపింగ్ మాల్స్ లాంటివి ఉన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది రామ్ పరివారం అండి మొత్తం? యా, రామ్ పరివారం అండి. దాంట్లోనే స్మాల్ సైజ్ అండి ఇది. ఇది డిఫరెంట్, రెండు కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అంతా కూడా. యా, దీంట్లో ఏంటంటే మనకి ఫేసెస్ కొంచెం పెద్దగా వస్తాయండి. స్పేస్ ఉంది కాబట్టి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ వర్క్ అండి. ఇది వచ్చేసేసరికి సెమీ ఎంబోజ్ వర్క్. చూసారంటే కిరీటం కానీ పైన టెంపుల్ ఫ్రంట్ కి ఎలివేట్ అవుతాయి. సేమ్ మనకి ఆ పైన గోపురం అపీరెన్స్ అంతా కూడా ఒక టెంపుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఇది అండి స్వామి అమ్మవారు, ఇది ఫుల్ ఎంబోజ్ అండి. ఇది ఇంకొక థర్డ్ టైప్. ఇది ఫుల్ ఎంబోజ్, బాలాజీ అమ్మవారు, పద్మావతి అమ్మవారు.
ఇది ప్రైస్ ఎంతకు వస్తుందండి? ఇది ప్రైస్ 95000 అండి. ఇది 95000. ఇది మేకింగ్ టైం వచ్చేసి 2.5 మంత్స్. ఈ మెటల్ ఏంటండి? పైన యూస్ చేసిన మెటల్ మనకి ఇది మొత్తం గోల్డ్ ఏనండి. గోల్డ్ ఫాయిల్. యా 22 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్. మేము విత్ సర్టిఫికేషన్ ఇస్తామండి. 35 ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం. ఇది పైన అన్ని కూడా మనకి 12x15 సైజ్ అండి. విత్ ఫ్రేమ్ 15x18 అవుతుంది. ఇవన్నీ కూడా 14,500-15,000 ఆ రేంజ్ లోనే ఉంటాయండి. నార్మల్ గా మన ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసే పూజ రూమ్ స్టోర్ ఫోటో ఫ్రేమ్స్ అలా ఉంటాయండి. ఇవి అన్ని కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి. మీడియం సైజ్ అయితే మీకు ఫస్ట్ చూపించాను కదండి, ఆ సైజ్ లో కూడా ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే ఆ సైజ్ లోనే మనకి సత్యనారాయణ స్వామి కానీ శివ పరివారం కానీ ఇవన్నీ పాసిబుల్ అయ్యే సైజ్. సైజ్ కొంచెం మనకి ఇంక్రీజ్ అవుతేనే ఆ ఫేస్ ఫీచర్స్ అన్ని బాగా ఎలివేట్ అవుతాయి. దీంట్లో వాళ్ళు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు చేసిస్తామండి. వాళ్ళ ఇంటి ఇలువెల్పు సపోజ్ చాలా మంది ఏమంటారంటే మాకు మల్లన్న స్వామి కావాలి, లేకపోతే నరసింహస్వామిలోనే వేరే వేరే చెప్తూ ఉంటారండి. కాలభైరవ అడిగారండి, అది చేసిచ్చాము. మల్లన్న స్వామి అడిగారు, అది చేసాము. లైక్ అలా ఏ దేవుడు కావాలన్నా చేస్తాము. బట్ అది స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకి 16x20 నుంచి అయితే ఫేసెస్ అన్ని క్లారిటీగా ఉంటాయి. ఎన్ని డేస్ లో చేసిస్తారండి? ఇప్పుడు ఏదైనా ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఎన్ని డేస్ టైం పడుతుంది? సింగిల్ ఫోటో ఫ్రేమ్ అయితే 25-30 డేస్ అండి. లేదు బంచ్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ కావాలి, ఒక 6-8 అలా ఉన్నాయంటే మినిమం 45 డేస్ నుంచి 2 మంత్స్ తీసుకుంటున్నాం అండి. ఒక 2 మంత్స్ అయితే వెయిట్ చేయాలండి. నార్మల్గా మనం ఎలా షాప్కి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ కొనుక్కొచ్చుకున్నట్టు కాదు ఇది. సో దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది కాబట్టి మనం ఒక 2 మంత్స్ వెయిట్ చేయాల్సిందే మన ఇంటికి ఇంత మంచి స్వామి అమ్మవారు రావాలంటే. ఈ సత్యనారాయణ స్వామిది కూడా చాలా బాగుందండి. ఇది ఎక్కువగా మనకి వ్రతాలు చేసుకుంటారు కదా, చాలా బాగుంటుంది. భలేగా ఉన్నాయండి. ఓన్ హౌస్ తీసుకున్నాక ఇక్కడికే వచ్చి ఇవన్నీ షాపింగ్ చేస్తాను. మీరందరూ బ్లెస్ చేయండి, తొందర హారిక ఓన్ హౌస్ తీసుకోవాలని చెప్పి. ఈ పెయింటింగ్ కూడా సైజ్ యాజ్ కస్టమర్ సైజ్ ఇచ్చారండి, దాని ప్రకారమే చేసామండి. అంటే పూజ రూమ్ లోకా అండి ఈ సైజెస్? ఇది పూజ యూనిట్ లోకండి. మామూలుగా మినిమం ఏ సైజ్ నుంచి మనకు అవైలబుల్ గా ఉంటాయండి? మినిమం అంటే 6 ఇంచెస్-8 ఇంచెస్ అండి. ఫ్రేమ్ అది 6x8 మనకి 9x11 అవుతుందండి. మినిమం అంటే 7 ఫీట్-8 ఫీట్-9 ఫీట్ కూడా చేయొచ్చండి. ఇది చాలా బాగుందండి. ఇది కూడా ఇది ఫుల్లీ ఎంబోజ్డ్ అండి. ఇది చూసారంటే బాలాజీ స్వామివారు ముందుకు వచ్చినట్టు ఉంటారండి. మకర తోరణం కానీ కింద పీఠం కానీ ఆ కిరీటం కానీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేశారంటే అది ఫ్రంట్ కు వస్తుందండి. మనం ఎక్కువగా ఇవి షాపింగ్ మాల్స్ లో అలా చూస్తూ ఉంటాం. అవునండి. హాల్లో పెట్టుకోవడానికి, ఇది హాల్లో పెట్టుకోవడానికి బాగుంటుందండి. లేకపోతే ఏ బిజినెస్ లోన కౌంటర్ బ్యాక్ సైడ్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఆఫీస్ రూమ్స్ లో అలా బాగుంటుంది. ప్రైస్ ఎంతకు వస్తుందండి? ఇది 95000 అండి. ఇక్కడ చూసింది కూడా 95000 అండి. ఇది ఏంటంటే మనకి 2x3 ఫీట్ అండి. ఇది నాకు ఇంత ప్రొఫెషనల్ వర్క్ వద్దు, నార్మల్ వర్క్ అయినా పర్వాలేదు అంటే మనకి 65000 నుంచి స్టార్టింగ్ ఉందండి. అది కూడా ఉందండి పెయింటింగ్, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ దగ్గర డైరెక్ట్ గా రెడీగా ఉన్న పీసెస్ తీసుకుంటే ఈ ప్రైస్ అనుకోండి. మేము ఏదైనా కొంచెం కస్టమైజేషన్, ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్స్ అట్లా యాడ్ చేసాం అనుకోండి, ప్రైజెస్ ఏమైనా ఇంక్రీజ్ ఉంటాయండి? కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. అంటే మరి 10,000-20,000 డిఫరెన్స్ ఉండదండి, ఒక 2-3,000 అలా డిఫరెన్స్ వస్తుందండి సైజ్ని బట్టి. ఇప్పుడు 3x4 అనుకోండి, దాంట్లో ఒక 5-6,000 అలా డిఫరెన్స్ వస్తుంది. పైన రామ్ పరివార్ కూడా చాలా బాగుందండి. మనం అక్కడ చూసింది ఒక కంప్లీట్ డిఫరెంట్, అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది మనకి రెగ్యులర్ గా ఇంట్లో ప్రతి చూసిన ఫ్రేమ్స్ లా ఉంటాయండి. ఇది ఇది ఎంత ప్రైస్ కి వస్తుందండి? ఇది 32,000 అండి. జనరల్ గా ఈ సైజ్ 28,000-32,000 ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉన్నారండి, వర్క్ కూడా హెవీ వర్క్ ఉంటుంది, దాని గురించి ఇది 4,000 రూపీస్ ఎక్కువ అండి. ఇది నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుందండి అమ్మవారు. ఇది తారా అమ్మవారు అండి, తారాదేవి అంటారు. ఇది చాలా మంది ఎక్కువ గిఫ్టింగ్ కి తీసుకువెళ్తూ ఉంటారండి. ఇది సేమ్ ఇది ఇండోనేషియాలో సీతమ్మవారిని తారామ్మవారు అంటారు. ఇది ఎక్కువ షో పీస్ కి తీసుకువెళ్తారు, గిఫ్టింగ్ కి షో పీస్ కింద ఎక్కువ తీసుకువెళ్తూ ఉంటారు. దీంట్లో కూడా మనకి 16x20-20x18x24 అలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేస్తామండి. దీంట్లో నాకు తెలిసి 2x3 ఫీట్ కూడా మేము ప్రీవియస్ గా చేసామండి. మామూలుగా మనం గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే గోల్డ్ అలాంటివి తీసుకుంటాం కదా, అవి రొటీన్ గానే ఉంటుంది. ఇలాంటివి ఇవ్వండి, ఇంక ఎప్పుడు చూస్తూ ఉంటారు, అవి చూసిన ప్రతిసారి మీరు కనిపిస్తూ ఉంటారు ఆ గిఫ్ట్ లో, చాలా బాగుంటాయండి ఇవి. ఇది కూడా 2x3 ఫీట్ అండి, కానీ ఇది కొంచెం కాస్ట్ తక్కువ. బికాస్ ఇది ఏంటంటే అంత హై క్వాలిటీ ఫినిషింగ్ కాదండి, ఇది మీడియం క్వాలిటీ ఫినిషింగ్, ఫుల్ ఎంబోజే. కానీ మీరు చూసారంటే ఫేస్ ఫీచర్స్ అన్ని బాగుంటాయి, జస్ట్ ఫినిషింగ్ వచ్చేసరికి మీడియం క్వాలిటీ ఉంటుంది. షైనింగ్ కూడా అంతగా లేదు, అవి ఉన్నంత షైన్ గా అనిపించట్లేదు. అంటే ఇవి కలర్స్ కూడా నార్మల్ కలర్స్ యూజ్ చేసామండి, నేచురల్ కలర్స్. సో దాని గురించి ఇది కొంచెం బ్రైట్ గా ఉన్నా ఇది పెయింటింగ్ కాస్ట్ తక్కువ అండి. కొంచెం మనకి లో బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేసేయచ్చు. ఇంకా
ఇవన్నీ సేమా? సేమ్ ఇవన్నీ సేమ్, మన రెగ్యులర్ సైజెస్ ఏనండి. 12x15 అంటే ఈ ఫ్రేమ్ మోడల్స్ ఇవన్నీ కూడా లేదండి. ఇవన్నీ సూపర్ ఫైన్ ఆర్ట్, ఎందుకంటే మాకు ఉన్న ఆర్టిస్టులు కూడా మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారండి. 10 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ప్రీవియస్ గా చేస్తున్న ఆర్టిస్ట్స్ ఉన్నారండి. సో మినిమం సైజ్ అంటే ఈ సైజ్ వస్తుందా అండి? యా, స్టార్టింగ్ సైజ్ ఈ సైజ్ అండి. ఇది ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ బల్క్ లో ఆర్డర్ తీసుకుంటామండి. ఇవి ఇది ఇన్నర్ సైజ్ వచ్చేసి 6x8, అవుటర్ సైజ్ వచ్చేసి 9x11. ఫేస్ చిన్నగా కనిపిస్తుంది దీంట్లో. అవునండి, చెప్పాను కదండి, యాక్చువల్ గా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఫేస్ ఫీచర్స్ అన్ని మనకి మారుతూ ఉంటాయి. ఇది ప్రైస్ ఎంతకు వస్తుందండి? ఇది 4000 రూపీస్ అండి. 4000 లో వస్తుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి, 4000. మనం 4000 లో చూసాం, 9000 లో చూసాం, ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. దీని నెక్స్ట్ సైజ్ వచ్చేసి 7500 కూడా ఉందండి. ఓకే, ఈ ఫ్రేమ్స్ కలర్ అన్ని ఇవే ఉంటాయా అండి? వీటిలో కూడా మనం ఏమైనా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయా? మాక్సిమం తాంజోర్ కి కలర్స్ ఎక్కువ బాగుంటాయి అండి, ఎందుకంటే లోపల గోల్డ్ ఉంటది కాబట్టి కాంట్రాస్ట్ ఇదే బాగుంటుంది. అంటే కొందరు వాళ్ళ ఇంట్లో థీమ్ కి తగ్గట్టుగా అలా ఏదైనా కస్టమైజ్ చేపిస్తారు? అలా కావాలంటే చేసిస్తామండి. ఓకే, కొంతమంది ఏమంటారంటే ఓన్లీ మాకు పెయింటింగ్ ఒకటే సరిపోతుంది, మేము మా కార్పెంటర్ తో ఫుట్ వర్క్ చేపించుకుంటారు, ఫ్రేమ్ చేపించుకుంటారు అండి, అలా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇదైతే నాకు బాగా నచ్చిందండి. డిఫరెంట్ గా ఉంది ఫ్రేమ్ అంతా, థీమ్ గా ఉండేదానికన్నా చాలా బాగుంది.